ఓకే గురుజీ, ప్రస్తుతం మారిపోయినటువంటి ఈ సొసైటీలో మెయిన్గా తల్లిదండ్రులను బెంబేలెత్తిస్తున్నటువంటి అంశాలు ఏమై ఉంటాయని మీరు అనుకుంటున్నారు? ఒక 2 ఇయర్స్లోనే చాలా గొప్ప చేంజ్ చూశాను, గొప్ప అంటే బ్యాడ్ చేంజ్ చూశానండి. ఎయిర్పోర్ట్స్లో స్మోకింగ్ ఏరియాస్ ఉంటాయి, చాలా జెంట్స్ ఉంటారు అక్కడ. ఈ మధ్య లేడీస్ ఎక్కువైపోయారు. మీరు హైదరాబాద్లో కూడా చూసుంటే చాలా చోట్ల కంపెనీస్ ఎదురుగా సిగరెట్లు తాగేయడం, ఇట్ హాస్ బికమ్ ఏ ప్యాషన్. సిగరెట్లు మగోళ్ళే తాగాలా, ఆడవాళ్ళు తాగకూడదా, అవి కాదండి నాది డిస్కషన్. సిగరెట్ ఎవరో తాగకూడదు, అది ఓకే. బట్ మగవాడి ఫిజియాలజీ వేరు, ఎనాటమీ వేరు, స్త్రీ యొక్క ఎనాటమీ ఫిజియాలజీ వేరు. షీ హ్యాస్ టు గివ్ బర్త్ టు ద చిల్డ్రన్. నువ్వు ఎప్పుడైతే కడుపుతో ఉన్నప్పుడు కూడా సిగరెట్ తాగుతూ ఇది చేసావో, ఇట్ ఈస్ గివింగ్ హార్మ్ టు నెక్స్ట్ జనరేషన్. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఇవన్నీ చాలా ఈజీగా వస్తాయి సిగరెట్ తాగటం వల్ల, డ్రింక్ చేయటం వల్ల. సో నువ్వు జీన్స్ ప్యాంట్ వేసుకోవడం వరకు మగవాడిని కాపీ కొట్టేసుకున్నావు, ఏమన్నా అంటే ఏమంటున్నావు అంటే ఈజీగా ఉంటుంది వేసుకోవడానికి అంటున్నావు. జీన్స్ ప్యాంట్ ఈజీగా ఉన్నప్పుడు పైజమా కుర్తా కూడా ఈజీగానే ఉంటుంది. మరి చీర కట్టుకోవటం బ్యాడ్గా ఉంటే, ఇబ్బందిగా ఉంటే ఉండొచ్చేమో తప్ప. మగవాళ్ళు ఏమో చీర కట్టుకోవటం లేదు, లంక కుర్తా పైజమాలు వేసుకోవటం లేదు, వీళ్ళు ఇలా మారుతున్నారు. వైకాంఠ ఐ బీఏ మేల్ అన్నట్టు. దీనికి సింబాలిక్గా వీళ్ళు తాగుడు డ్రింక్స్ నేను ఎందుకు వైకాంఠ ఇడ్ బీ, అది అది అంతకు అంత డైజెస్ట్ అయ్యే విషయం కాదండి. ఈ పరిణామక్రమం ఎలా వచ్చిందంటే, మనం మా దగ్గరికి ఒక ఫాదరు కూతురు వచ్చారు, షీ ఈజ్ హార్డ్లీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే, నా బాయ్ ఫ్రెండ్స్ని, బాయ్ ఫ్రెండ్స్ అంటే నాట్ రొమాన్స్ అండ్ సెక్స్ కాదు, ఫ్రెండ్స్ హూఆర్ బాయ్స్, నా బాయ్ ఫ్రెండ్స్ ముగ్గురిని గర్ల్స్ ఇద్దరిని మొత్తం 6 కలిసి మా ఇంట్లో నా రూమ్లో మందు కొడతాం, బాయ్ ఫ్రెండ్స్ సిగరెట్ తాగుతారు, అమ్మ నువ్వు కొంచెం చికెన్ అవి చేసి పెట్టి ఉంటుంది. ఇతను షాక్ అయిపోయాడు, ప్రీవియస్ జనరేషన్ తండ్రి ఇతను. ఇదేంటి సార్, నన్ను చంపేస్తుంది అందుకే మీ దగ్గర తీసుకొచ్చానంటే, ఏ అమ్మాయి తప్పు కదా అన్నప్పుడు ఆవిడ మంచి పాయింట్ చెప్పింది కూతురైనా అసలు లాజికల్గా. ఇప్పుడు ఈయన వద్దనుకోండి, నేను బయటకు వెళ్ళి తాగుతాను, వాడింట్లో తాగుతాను, కానీ ఇక్కడ మీ ఇంట్లో ఉంటే వాడు ఒకసారి పార్టీ ఇచ్చారు, ఒకసారి నేను ఇచ్చిన ఫీలింగ్ ఉండి ఈక్వల్ అవుతుంది. ఇదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, నేను బయట తాగితే మీకు తెలియదు కదా, నేనేం దొంగతనం చేయట్లేదు, మోసం చేయట్లేదు, మీకు చెప్తున్నాను ఎంత మంచి అమ్మాయినా చూడండి, ఆర్గ్యూ చేసింది. ఓకే, దీనికి ఏం చెప్తాం సమాధానం? ఏం చెప్తాను, నేను ముందు చెప్పాను చూడండి, లేడీస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ యాజ్ ఫర్ ఫిజియాలజీ కన్సర్న్ అని కన్విన్స్ చేయాలి, ఒక పాయింట్. ఇది కాకుండా నువ్వు రాత్రి 1 గంట వరకు డ్రింక్ చేస్తావు, సిగరెట్ తాగుతావు, కబుర్లు చెప్పుకుంటావు, నేను పక్క రూమ్లో నిద్రపోకుండా ఉండాలి డిస్టర్బెన్స్కి. నీ తల్లి పాపం నీ బాయ్ ఫ్రెండ్స్ నమిలి తినేసిన ఎముకల్ని వాటిని నీ తల్లి తీయాలి. ఇలా కన్విన్స్ చేసుకుంటూ వస్తే ఏమన్నా కొద్దిగా చేంజ్ అవడానికి స్కోప్ ఉంది. కానీ మరి ఈ యూత్ ఇలాంటి మాటలు లాజికల్గా వింటారా లేదా అనేది నేనైతే స్కెప్టికల్. వినేటువంటి స్కోప్ ఉందని మీరు అనుకుంటున్నారండి? మళ్ళీ సేమ్ చెప్పిందే చెప్పాలండి, సెకండ్ జనరేషన్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అని చెప్పుకుంటూ వచ్చాను. చిన్నప్పుడు ప్రేమ ఆప్యాయత ఇచ్చి నువ్వే ఒక ఫ్రెండ్ అయితే, అంటే కూతురితో కలిసి మందు కొట్టమని చెప్పట్లేదు, నువ్వే ఒక ఫ్రెండ్ అయితే ఆ అమ్మాయి ప్రపంచం నీ చుట్టూ తిరుగుతుందండి. ఎప్పుడైతే ఫ్రెండ్షిప్ అంటే ఎంతసేపు మందు కొట్టడము ఇలా తిరగడం అలా కాదని చెప్పి తల్లి కూతురు తండ్రి ఒక ఫ్యామిలీలాగా ఉంటే, మరి నా జనరేషన్ తర్వాత జనరేషన్స్ మాకు మాకు తమ్ముళ్ళు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు, వాళ్ళ కూతుళ్ళు ఉన్నారు, మన మాకు దాంట్లో మా జనరేషన్స్లో ఇవన్నీ లివ్ లైక్ సింపుల్ ఫ్యామిలీస్. మరి వాళ్ళందరూ ఇప్పుడు నా కోడలు అయితే చార్టెడ్ అకౌంటెన్సీ ఇండియా ర్యాంకరు, నా తమ్ముడు కూతురు చార్టెడ్ అకౌంటెంట్, వీళ్ళెవరు వాళ్ళ కూతుళ్ళు వాళ్ళు ఎక్కడ ఇవన్నీ లేవండి. సిగరెట్ తాగటాలు ఇవన్నీ నేను సిగరెట్ మళ్ళీ చెప్తున్నా, సిగరెట్ తాగడం తప్పు, మగవాళ్ళు తాగ ఇవేం అంటాం లేదండి. యూ నీడ్ నాట్ డూ ఆల్ దీస్ థింగ్స్ ఫర్ ఐడెంటిటీ. యూ కెన్ బి మోర్ క్లోజ్ ఇన్ ద ఫ్యామిలీ, యూ కెన్ హ్యావ్ ది సేమ్ థ్రిల్లింగ్ అనేది ఫ్యామిలీతో ఉన్నా వస్తుందండి. చాలా మంచి మంచి ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు నీకు. నువ్వు ఒక సిగరెట్ తాగితే ఎంత థ్రిల్ ఉందో, గోల్డ్ మెడల్ బీఎస్సీలో కానీ బీకామ్లో కానీ గోల్డ్ మెడల్ వచ్చినా అదే థ్రిల్ వస్తుంది, దానికి అలవాటు పడాలి ఆ థ్రిల్కి. సో అంటే ఐడెంటిటీ క్రైసిస్ ఇలాంటి వాటికి మనం ఐడెంటిటీ క్రైసిస్ ఒకటి థ్రిల్ అని వాడే అని చూడండి మాట. అందరూ చేస్తున్నారు, ఫస్ట్ టైం సిగరెట్ బాగుంటుందని చెప్తాడు పక్క ఫ్రెండ్ అమ్మాయిలకు కూడా. చాలా ఫ్యాంటసీ తాగుతారు. తాగు నాయన, అభ్యంతరం ఒకసారి తాగి థ్రిల్ ఉందిలే చూడు. నిజంగా థ్రిల్ ఉండదండి వాటిలో ఏమేమి థ్రిల్ అయితే, ఆనందం ఉందా లేదా తర్వాత సంగతి నేను చెప్పేది. ఈ థ్రిల్ వ్యసనంగా మారుతుంది చాలా మందికి, ఎందుకంటే హూ కెనాట్ కంట్రోల్ దేర్ అలవాట్లను కంట్రోల్ చేసుకోలేరు. రేపొద్దున్న నీకు కొడుకు పుట్టాడు, కూతురు పుట్టాడు, మనమేమి హై ఫో సొసైటీ కాదు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నువ్వు సిగరెట్ తాగాలనిపిస్తే దొంగతనంగా తాగుతుంటే నీ 13 కొడుకు చూసాడు అనుకో, నీకు 40 వచ్చినాయి, ఎంత దరిద్రంగా ఉంటుంది. అప్పుడు సొసైటీ మారిపోతుంది, అప్పుడు కొడుకు తండ్రి కూడా కొడుకు అందరూ కలిసి సిగరెట్ తాగుతారని వాదిస్తే నేనేం చెప్పలేను. నాకున్న ఈ పరిణామంలో ఈ వ్యవస్థలో
ఈ జాడ్యంతో ఈ ఆర్థడాక్స్ ఐడియాల్స్తో అది బాగోదు అనుకుంటున్నాను.